ఈరోజు రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది దేశంలో ఉన్నారు రాజీవ్ గాంధీ గారు ఆనాడు క్రియాశీలకంగా ఉన్నప్పుడు పెద్దలు వి హనుమంతరావు గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసారు ఈరోజు రాహుల్ గాంధీ గారు క్రియాశీలకంగా ఉన్నప్పుడు మిత్రుడు మహేష్ గౌడ్ గారిని ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది గాంధీ కుటుంబం ఉంటేనే బలహీన వర్గాలకు ఈ దేశ పేద ప్రజలకు మేలు జరుగుతుంది ఆ గాంధీ కుటుంబము వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదల యొక్క అభ్యున్నతికి ఉపయోగపడినాయి ఈరోజు ఎస్సీలకు అసైన్మెంట్ పట్టా భూములు కానీ ఎస్టీలకు పోడు భూములు కానీ ఈరోజు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కానీ చట్టసభలల్లా ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ అదే విధంగా స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాంధీ కుటుంబము తీసుకున్న నిర్ణయాలే ఈరోజు పేదలకు అందరికీ మేలు జరిగినాయి పదే పదే చాలామంది కొంతమంది సన్నాసులు కొంత కుటుంబ పాలన అని కొంతమందితో మనకి పోల్చే ప్రయత్నం చేస్తారు నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా మోతిలాల్ నెహ్రూ గారు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్రం కోసం పోరాటం చేసి వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశం కోసం త్యాగం చేసినరు దేశానికి అంకితం చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో ఈ దేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడపడంలో వాళ్ళు అమరులై వారి రెండు తరాలు ప్రాణాలని దేశం కోసం అందించిన ఆ తర్వాత వచ్చిన రెండు తరాలు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవుల అవకాశాలు వచ్చినా ఏవి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రులుగా అదే విధంగా ప్రణబ్ ముఖర్జీ లాంటి మేధావిని రాష్ట్రపతిగా నియమించి పదవి త్యాగాలు చేసిన ఆరు త ఆరు తరాలు మంది మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఆస్తులు త్యాగం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్రం స్వతంత్రం వచ్చిన దేశానికి ఈరోజు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచగలిగినరు ఆ తర్వాతి తరం శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాజీవ్ శ్రీ రాహుల్ గాంధీ పదవి త్యాగాలు చేసి పదవుల కోసం కుక్కల్లాగా కొట్లాడుకుంటున్న ఇతర పార్టీలను చూసినాం కానీ పదవులను పెద్ద వ్యక్తులకు గొప్ప వ్యక్తులకు ఇవ్వడం ద్వారా దార్శనికత చూపించి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన నాయకత్వాన్ని అందించిన సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఇవాళ దేశంలో యువత ఆదర్శంగా తీసుకోవాలి అలాంటి గొప్ప కుటుంబం గొప్ప వారసత్వం ఉన్న గాంధీ కుటుంబానికి ఈరోజు ఏమైనా పోలిక ఉన్నదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దలు చెప్పారు ఇవాళ కేసీఆర్ కుటుంబం కూడా గాంధీ కుటుంబ పాలన కాదని గాంధీ కుటుంబానికి మీకు ఏమైనా పోలిక ఉన్నాదే ఏమన్నా పోలిక కానీ ఆలోచన కానీ ఇవాళ నేను ఆరు తరాల గురించి నేను చెప్పిన వాళ్ళ త్యాగాల గురించి చెప్పిన మీ చరిత్ర చెప్పండి ఒకసారి దోపిడీ చరిత్రనా దొంగతనం చరిత్రనా అధికార దుర్వినియోగం చరిత్రనా కొల్లగొట్టిన చరిత్రనా ఇంతకుముందు షబ్బీర్ బాయ్ చెప్పినట్టు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు విమానాలలో తిరుగుతుండ్రు అని హవాయి చప్పల్ వాళ్ళే హవాయి జాజ్మే గుమరా అని ఇప్పుడే అలీ గారు చెప్పారు ఇది మీ చరిత్ర కాబట్టి ఈరోజు ఈ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని గీతారెడ్డి గారికి అవార్డు ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణ సమాజం అంతా మరొకసారి ఈ సద్భావన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని రాజీవ్ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర నూట యాభై రోజులు దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన యాత్రలో భాగంగా షబ్బీర్ గారు పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి చేత ఇక్కడనే జాతీయ జెండా ఎగరేసి ఈ దేశం యొక్క సమగ్రతను కొనసాగిస్తామని చెప్పి సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆనాడు లక్షలాది మంది ఈ ప్రాంతంలో పట్టకుండా చెమట ఊపిరి ఆడడానికి కష్టం ఉండే విధంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి లక్షలాది మంది వచ్చి స్వాగతం పలికింది అది రాష్ట్రం యొక్క ప్రజల యొక్క గొప్పతనం అందుకే ఆ స్ఫూర్తితో ఈరోజు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి చేసుకుందాము ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలని అందిస్తాం